హాయ్ అండి, అమ్మ వంట ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారందరూ? నేను ఈరోజు విటమిన్ ఏ విటమిన్ సి పుష్కలంగా ఉండే కర్బూజా జ్యూస్ చేయబోతున్నానండి. ఇంకా మరికొన్ని ఉపయోగాలు వీడియోలో చెప్పుకుందాం. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక కర్బూజా కాయని తీసుకోండి. దీన్ని ఇంగ్లీష్లో మస్క్ మిలన్ అని కూడా అంటారండి. ఇది వేసవికాలంలో బాగా వస్తాయండి. ఇది వేసవికాలంలో బాగా తింటే మనకి నీరసము అట్లాంటివి రాకుండా కూడా ఉంటాయి. ఒక చాకు తీసుకొని ఇలా కట్ చేసుకోండి పైన తోలంతా. దీని తోలు చాలా మందంగా ఉంటుందండి, జాగ్రత్తగా కట్ చేయాలండి. బాగా పండిందైతే బాగా స్వీట్గా ఉంటుందండి. ఈ స్వీట్ సరిపోతే ఇంకా మీకు షుగర్ ఏం వేసుకోకర్లేదండి. కొంచెం స్వీట్ కొంచెం కావాలనుకున్న వాళ్ళు ఒక స్పూన్ షుగర్ వేసుకోవచ్చు. ఇలా కాయ మొత్తం పీల్ తీసి పెట్టుకోండి. నెక్స్ట్ మధ్యలో ఇట్లా చాకుతో కట్ చేసేసేయండి. లోపల ఒక స్పూన్ తీసుకొని ఆ లోపల గింజలన్నీ తీసేసేయండి. ఈ పండులో ఎక్కువ వాటర్ శాతం ఎక్కువ ఉంటుందండి, అందుకని డీహైడ్రేషన్ని తగ్గిస్తుంది, నీరసం అట్లాంటివి రాకుండా చేస్తుందండి. ఇవి రోజు తీసుకోవడం వల్ల చర్మం కూడా చాలా కాంతివంతంగా ఉంటుందండి. ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. దీన్ని ఇంకో పేరు కూడా ఉందండి, దీనికి తీపి పుచ్చకాయ అని కూడా అంటారు. దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసేసుకోండి ఆ పీసెస్. ఇవి రోజు తినటం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందండి. కొంచెం పాలు పోసుకోండి. ఒక నేను హాఫ్ గ్లాస్ తీసుకున్నాను పాలు. ఒక స్పూన్ షుగర్ వేసుకున్నాను. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చండి, ఏం కాదు. ఇది ఇట్లా గ్రైండ్ చేసుకోండి. మిక్సీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి మొత్తం జ్యూస్ని. దాంట్లో ఇలాచి పౌడర్ వేసుకోండి. గ్లాస్ తీసుకొని గ్లాస్లో పోసుకోండి. ఇది జీర్ణశక్తిని కూడా పెంచుతుందండి. ఆ గ్లాస్లో దానిపైన బాదం పొడి వేసి గార్నిష్ చేసుకోండి. ఇంతేనండి, కర్బూజా జ్యూస్ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.